ప్రియక దేవునికి నా వందనములు. దేవుడెం దేవదాసయ్య గారికి బయలుపరిచిన 38వ స్త్రీల సభలను జరిగించున్న మన అధినేత అయిన ప్రెసిడెంట్ అయ్య గారికి, ప్రెసిడెంట్ అమ్మగారికి నా మన్నతలు. అలాగే వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, వైస్ ప్రెసిడెంట్ అమ్మగారికి మన్నత. సెక్రటరీ అయ్య గారికి, అమ్మగారికి, జాయింట్ సెక్రటరీ అయ్య గారులకు, అమ్మగారులకు నా మన్నతలు తెలియజేస్తున్నాను. స్త్రీల సభల కన్వీనర్ అయిన డాక్టర్ జే ప్రమిలా సెల్వరాజ్ అమ్మగారికి, బేతేలు గృహ నివాసులందరికీ కూడా మన్నతలు తెలియజేస్తున్నాను. మరణాత, మరి ఈ దినము నాకు ఇవ్వబడిన అంశము ఎలిజబెత్ యొక్క విజ్ఞాపన ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నీర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నీర్పుమయా. దిన దినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోదా. చేసిన ప్రార్థన తీర్పుమయా, దీనుడవయ్యో దితముగ తొండపై చేసిన ప్రార్థన తీర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నీర్పుమయా. ప్రార్థన చేసుకుందాం. జీవాహారమై ఉన్న తండ్రి, నీ పాదములకు వందనములు నమస్కారములు చెల్లిస్తూ బైబిల్ మిషన్ను ఎత్తి చూపించుటకు, బైబిల్ మిషన్ను హెచ్చించుటకు, బైబిల్ మిషన్ను గణపరచుటకు ఈ 38వ స్త్రీల సభలను ప్రభువా ఒక కిరీటంగా ధరింపచేసి నీ సమమైన రూపమును వధువు సంఘంగా అలంకరించబడుతూ అనేక మర్మములు కలిగిన వాక్యములను నాయన వినగోరుచుండగా మహిమ అంతస్తులోకి ప్రవేశించినట్లుగా మా హృదయ వాసిలోకి నాయన తండ్రి యేసు ప్రభు యొక్క నాయన తండ్రి నామమును ధరించుకొనుచు పెండ్లి కుమారుడిగా వరుడుగా రానయున్న యేసు ప్రభు నామమున మిక్కిలి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు వార్త 1:5 చదువుకుందాం. యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతికి చెందిన జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతి. ఆమె పేరు ఎలీజబెత్. వీరిద్దరూ చాలమ్మా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క కృపా సమాధానం మీ అందరికీ కలుగును కాక. మరి చదవబడిన వాక్యము లూకాసు వార్త 1:5 యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అని ఒక యాజకుడు ఉన్నాడు. అతని భార్య పేరు, ఆమె అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్తు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు టీచర్స్ డే కనుక మరి ఈ యొక్క సభలోకి అనేక మంది ఉపాధ్యాయులు కూడా వచ్చారని నేను విశ్వసిస్తూ మరి ఉపాధ్యాయులందరికీ కూడా నా శుభములు తెలియజేస్తున్నాను. మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, దైవజనుల అయ్య గారు బైబిల్ మిషన్ దేవాలయములను గురించి మాట్లాడుతూ ప్రతి దేవాలయము కూడా రాకడికి ట్రైనింగ్ అయ్యే సెంటర్ అన్నారు. ఎందుకంటే అక్కడ యాజకులైన వారు, సేవకులు, అనేక మంది సేవకురాండ్రు ప్రతిసారి కూడా దేవాలయంలో మనకు అనేక ప్రసంగాలు నేర్పిస్తున్నారు. కనుక మరి యాజకులైన ప్రతి ఒక్కరూ కూడా ఉపాధ్యాయులు వంటి వారే. కనుక మరి ఈరోజు మన ప్రెసిడెంట్ అయ్య గారికి, అమ్మగారికి, అధికారులైన వారందరికీ కూడా టీచర్స్ డే తరపున నా శుభములు తెలియజేస్తున్నాను. మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, చదవబడిన వాక్యము లూకాసు వార్త 1:5 ఎలిజబెత్తును గురించిన విజ్ఞాపన ప్రార్థన కనబడుతుంది. ఈమె చేసిన విజ్ఞాపన ప్రార్థన
బైబిల్ గ్రంథములోనే చాలా ఆశీర్వాదంగా కనపడుతుంది. ఈమెని గురించి కృత నిబంధన గ్రంథములో మరి లూకా సువార్తలోనే ప్రాముఖ్యంగా వ్రాయబడి ఉన్నది. ఈమె రహస్య ప్రార్థనలో విజ్ఞాపన ప్రార్థన అనేది కనపడుతుంది. ఎలిజబెత్తు అనే మాటకి దేవుని ప్రమాణము అనే అర్థము. అలాగే చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాము. అయ్యగారు ఈ ప్రార్థనల గురించి జ్ఞాపకం చేస్తూ ప్రార్థనలో రెండు రకాలు కనబడుతున్నవి. ఒకటి మన కొరకు మనం చేసే ప్రార్థన, రెండవది ఇతరుల కొరకు ప్రార్థన. మీరు చెప్పండి, మన కొరకు ప్రార్థన చేసుకోవాలా ఎక్కువగా, ఇతరుల కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలా అని ప్రశ్న వేస్తే, ముందుగా మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. మన కొరకు మనం ప్రార్థన చేసుకోకపోతే అది ఏమి ప్రయోజనం లేదు. మన కొరకు మనం ప్రార్థన చేస్తూ ఇతరుల కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. అందుకే దైవజనులయ్య గారు మనకు చక్కని సూక్ష్మ ప్రార్థన నేర్పించారు. దేవా నాకు కనపడము, నాతో మాట్లాడము, దేవా అందరికీ కనపడము, అందరితో మాట్లాడము అని ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడం అనేది అయ్యగారు మనకు నేర్పించారు. విజ్ఞాపన ప్రార్థన అనగా ఇతరుల కొరకు ప్రార్థన చేయుట. విజ్ఞాపన ప్రార్థన చేసేటప్పుడు సంతోషంతో చేయాలి. పగ కానీ అలాగే ద్వేషము కానీ కోపము వంటి తత్వము మనలో ఉండకుండా దేవుని దగ్గర ఎలాగంటే సాష్టాంగపడి ఇతరుల కొరకు ప్రార్థన చేయటమే విజ్ఞాపన ప్రార్థన. ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనలో కేవలం మన కొరకు మనమే ప్రార్థన చేసుకుంటే అది అర్ధ ప్రార్థన అవుతుంది. ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేస్తే సంపూర్ణమైన ప్రార్థన అవుతుంది. కనుక ఎప్పుడైతే మన ప్రార్థనలో మనతో పాటు ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనని విజ్ఞాపన ప్రార్థన అని చెప్పొచ్చు. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అంటే సకల ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. విజ్ఞాపన ప్రార్థన అనగా సకల ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. సర్వ సృష్టి కొరకు ప్రార్థన చేయాలి. పరలోకంలో ఉన్న పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. అలాగే పాతాళంలో ఇంకా రక్షించబడిన వారు ఉంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. అలాగే బైబిల్ మిషన్ కొరకు ప్రార్థన చేయాలి. భవిష్యత్తు తరముల కొరకు ప్రార్థన చేయాలి. ఇవన్నీ అంశాలు చేస్తే ఆ ప్రార్థన ఏమంటారంటే విజ్ఞాపన ప్రార్థన అంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలిజబెత్తు అనే మాటకు అర్థము దేవుని ప్రమాణము అని చెప్పవచ్చు. ఎందుకు ఈ యొక్క ఎలిజబెత్తును గురించి ఇంత విజ్ఞాపన ప్రార్థన కనపడుతుంది బైబిల్లో అంటే, ఈ ఎలిజబెత్తు ఎవరంటే అహరోను సంతతిలో ఈమె ఒక కుమార్తెగా కనపడుతుంది. ఎలిజబెత్తుకి మరి ఆ సంతతికి సంబంధించిన బంధువులు, అలాగే ఎలిజబెత్ యొక్క తల్లిదండ్రులు మరి ఎలిజబెత్తు అనే నామాన్ని వారు ధరింపచేసినట్లుగా కనపడుతుంది. ఈ నామాన్ని ఎవరు పిలిచినా, ఈ నామాన్ని ఎవరు జ్ఞాపకం చేసుకున్నా, ఈ నామమును ఎవరు రాసినా కూడా వారికి ఒక ప్రమాణం గుర్తొచ్చేది. ఆ ప్రమాణం ఏంటంటే ఆది కాండము 3:15 బైబిల్ గ్రంథంలో రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు స్త్రీ సంతతిగా ఈ లోకానికి వచ్చి మానవునిలో ఉన్న సాతాను యొక్క తలను చితకగొట్టి ఆయన గొప్ప వాగ్దానాన్ని చేసినట్లుగా కనపడుతుంది. ఎప్పుడైతే మానవుడు అపరాధం చేశాడో, మానవుడు తప్పు చేశాడో, దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయాడు. తిరిగి మరలా దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే నీకును స్త్రీకిని, నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు. ఈ యొక్క వాగ్దానమును నెరవేర్చి ఎప్పుడైతే మానవుడు సహవాసమును కోల్పోయాడో తిరిగి మరలా దేవుడు ఆ సహవాసాన్ని మరలా నరుడికి తిరిగి ఇవ్వాలని దేవుని యొక్క కోరిక. అదే ఈ యొక్క గొప్ప ప్రమాణముగా, దైవ ప్రమాణముగా కనపడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క ప్రమాణము యొక్క నెరవేర్పు కొన్ని వేల సంవత్సరముల నుంచి ఇశ్రాయేలు యొక్క సంతతి ఎదురు చూస్తుంది. అయినప్పటికీ కూడా వారికి ఆ కాలంలో నెరవేర్పు అనేది కలగలేదు. ఇప్పుడు ఎలిజబెత్ కుటుంబంలో ఉన్నవారు వారి తల్లిదండ్రులు కావచ్చు. ఇశ్రాయేలు యొక్క సంతతి నుంచే ఈ ఎలిజబెత్ వచ్చింది కనుక ఆ రోజుల్లో ఆ సంతతి వారు కూడా ఈ దేవుని యొక్క ప్రమాణము గురించి వారు ఎదురు చూస్తున్నారు. ఎలిజబెత్ తన ప్రార్థనలో ముఖ్యమైన ప్రార్థన ఏమని చేసేదంటే విజ్ఞాపన ప్రార్థన చేసేది. ఆమె యొక్క ప్రార్థనలో సర్వలోక రక్షణ కొరకు ప్రార్థన చేసేది. అంత మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క రాకడను గురించి, మెస్సయ అనబడిన క్రీస్తుని యొక్క రాకడ గురించి నిరంతరము ఆమె యొక్క విజ్ఞాపన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునేది.
దైవజనుల గారు ఒక మాట సెలవిచ్చారు మన యొక్క తెలుగు క్రైస్తవ కీర్తనలో 12వ పాటలో నిస్సుపైన విజ్ఞాపన ప్రార్థన చేయు తండ్రి అంటే ఆమె యొక్క ప్రార్థనలో ఎలాగున్నదంటే క్రీస్తును గురించి జ్ఞాపకం చేసుకుంటుంది అలాగే ఇతరులను గురించి ప్రార్థన చేస్తుంది పత్రికల భాగంలో ఒక మాట ఉన్నది అగ్నిలో నుంచి లాగబడినట్లుగా కొందరిని రక్షించు ప్రభువా అందుకే విజ్ఞాపన ప్రార్థన అంటే ముందుగా నేను చెప్పేటప్పుడు భవిష్యత్తు తరముల కొరకు ప్రార్థన సృష్టి కొరకు ప్రార్థన ఇంకా పాతాళ లోకంలో రక్షించబడిన వారి కొరకు ప్రార్థన అందుకే పత్రికల భాగంలో అగ్ని నుంచి లాగబడినట్లుగా కొందరిని రక్షించు ప్రభువా అని ప్రార్థనలు కనపడతాయి ఇలాంటి ప్రార్థన నేటి కాలంలో బైబిల్ మిషన్లో స్త్రీలమని చెప్పుకుంటున్న మనము ఇలాంటి విజ్ఞాపన ప్రార్థన రహస్యమైన ప్రార్థన చేస్తే మనము కూడా ఎలాగుంటామంటే వీర విఖ్యాత వనితల వలె కనపడతాం ఎలిజబెత్ చేసిన రహస్య ప్రార్థనలో నుంచి కొన్ని విజ్ఞాపన ప్రార్థనలు నా వాక్యంలో నేను అందిస్తాను మరి ఎలిజబెత్ అంటే ఎవరు ఎలిజబెత్ ఆ కాలములో హేరోదు కాలములో అబియా తరగతికి చెందిన జకరియా యొక్క యాజకుని యొక్క భార్య అంత మాత్రమే కాదు బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే అహరోను కుమార్తెలలో ఈమె ఒకటిగా కనపడుతుంది వీరిని గురించి బైబిల్ ఏమని సాక్ష్యం చెప్తుందంటే భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున అలాగే సకల మర్యాదల చొప్పున న్యాయ విధుల చొప్పున వీరు నడుచుకొనుచు దేవుని దృష్టికి వీరు ఎలాగున్నారంటే నీతిమంతులుగా కనపడుచున్నారంట ప్రియమైన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు యొక్క జనన వార్త మరి మొట్టమొదటిగా భూలోకంలో మరియా యోసేపుల తర్వాత ఈ యొక్క వార్త తెలియచేసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఎలిజబెత్గా కనపడుతుంది మరియా యోసేపులకి స్వప్నమందు ముందుగానే గాబ్రియల్ దూత తెలియచేసింది ఆ తర్వాత పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎలిజబెత్కు కూడా ఈ మాటని తెలియచేయబడింది ఎప్పుడైతే ఎలిజబెత్కి ఈ మాట తెలియచేయబడిందో ఆ తర్వాతే జ్ఞానులైన వారికి ఈ మాట తెలియచేయబడింది ఆ తర్వాతే కాపర్లైన వారికి ఈ మాట తెలియచేయబడింది ఎలిజబెత్ మరియకు ఏమవుతుందంటే ఈమె బంధువురాలుగా కనపడుతుంది ఎలిజబెత్ ఆ కాలంలో జీవించుచున్న కాలము ఎలాగున్నదంటే బహు నిశ్శబ్ద కాలంగా కనపడుతుంది ఈ యొక్క నిశ్శబ్ద కాలము యొక్క వ్యవధి ఎంతసేపు అంటే 400 సంవత్సరాలుగా కనబడుతుంది అలాంటి దేవుడు కనపడట్లా నిశ్శబ్ద కాలంలో ఉన్నప్పుడు ఈమె ఎవరి యొక్క దయను సంపాదించుకుంది ఎవరి యొక్క ఆత్మను సంపాదించుకుంది అంటే దేవుని యొక్క ఆత్మను సంపాదించుకున్నది ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు యొక్క మార్గమును ఆ కాలంలో సరాళం చేయడానికి స్త్రీలు కనిన కుమారుల్లో ఎవరు అంత బలమైన వారు కానీ గనులైన వారు కానీ ఆ కాలంలో లేరు ఈ ఇంత గనుడని యేసు ప్రభువే వారి గురించి సాక్ష్యం చెప్పారు అంత గనుడైన కుమారుణ్ణి కనిన వీర విఖ్యాత వనిత ఎవరు అంటే ఎలిజబెత్గా కనపడుతుంది ఈ ఎలిజబెత్ బహుకాలము గడిచిన వృద్ధురాలు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది భార్య భర్తలు ఇద్దరు కూడా వృద్ధులుగానే ఉన్నారు అలాగే మరియ యొక్క పరిస్థితిని చూస్తే మరియ యొక్క జీవితము కూడా ప్రదానం చేయబడింది కానీ ఆమె కూడా కన్యకగానే ఉంది ఇద్దరు బంధువులే శరీర బంధుత్వము మనకు తెలిసిందే కానీ శరీర బంధుత్వముతో పాటు వీరిరువురు కూడా ఆత్మ సంబంధమైన బంధుత్వము కలిగి ఉన్నారు అంత మాత్రమే కాదు ఒక స్త్రీ బహుకాలం గడిచిన ఆమె వృద్ధురాలవటం బట్టి స్త్రీ ధర్మము ఆగిపోయినది ఇంకొక స్త్రీ మరియా ఏమో ప్రదానం చేయబడింది కానీ పురుషుని ఎరగలేదు కానీ ఆమెకు కూడా గర్భం వచ్చింది ఇద్దరు గర్భవతులే కానీ వింతైన గర్భాన్ని వీరు ధరించారు ప్రియమైన దేవుని పిల్లలారా ఒక ఆమె ఎలిజబెత్ ఏమో మెసేంజర్ను కనటానికి సిద్ధపడింది ఒక ఆమె ఏమో మరియా మెస్సయ్యని కనటానికి సిద్ధపడుతుంది మెసేంజర్ అనే మాటకు అర్థం ఏంటంటే దూత అని చెప్పొచ్చు అలాగే మెస్సయ్య అనే మాటకు అర్థం ఏంటంటే అభిషక్తుడు అని చెప్పొచ్చు ఈ వీరిద్దరిని కూడా మార్గం సరళం చేసింది ఎవరంటే దేవుడే ఇది లోకమునకు విరుద్ధంగా ఉన్నది స్త్రీధర్మం ఆగిపోయినా బిడ్డలు పుడతారా ఇది లోకము యొక్క మాట కన్యక గర్భము ధరించడం ఏంటి అని ఇది లోకముకు విరుద్ధంగా కనపడుతుంది కానీ పరలోకమునకు ఇది అనుకూలంగా ఉన్నది దేవుని చిత్తమునకు ఇది అనుకూలముగా ఉంది వాగ్దానము యొక్క నెరవేర్పునకు ఇది అనుకూలంగా కనపడుతుంది ఇట్టి అనుభవం నెరవేరటానికే ఎలిజబెత్ ఏం చేస్తుందంటే
విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది. వారి జీవితంలో ఇంత ఘనమైన స్థితి రావడానికి కారణం ఏంటంటే వీరిరువురు కూడా దైవ సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన విశ్వాసము కలిగి దేవుని యొక్క ఆజ్ఞలు నిరీక్షించే సమయంలో వారు ఉన్నట్లుగా కనపడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలిజబెత్ యొక్క రహస్యమైన జీవితంలో ఏమున్నదంటే ఆమె దేవుణ్ణి ఎరిగి పరిశుద్ధాత్మని సంపాదించుకున్న వ్యక్తిగా కనపడుతుంది. మొదటిగా ఈమెను గురించి చెప్పాలి అంటే ప్రజల యొక్క క్షేమమును గురించి ప్రార్థించిన వీరవనితగా కనపడుతుంది. ప్రజల కొరకు ప్రార్థించింది. తన భర్త అయిన జకరియా యొక్క పని ఏంటంటే యాజకుడు. యాజకుడు చేసే పని ఏంటంటే నిత్యము కూడా ఆయన ప్రజల పక్షంగా ఉండి ఆయన దేవుని దగ్గర ఆ విజ్ఞాపనలన్నీ కూడా తీసుకెళ్ళి చెప్తూ ఉండేవాడు. ఇది యాజకుని యొక్క పని తీవ్రత. ఆ కాలంలో జకరియా మరి యాజకుడు కనుక దేవాలయంలో ప్రజలు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి విజ్ఞాపన ప్రార్థనని కూడా దేవుని సముఖంలో ఆయన వారి యొక్క అంశాలన్నింటినీ కూడా చెప్తూ ఉండేవాడు. అలాగే ఈయనేమో యాజకుడు జకరియా కనుక తన యొక్క వృత్తిని ప్రకారము ఆయన యాజక ధర్మాన్ని చేసేవాడు. ముందుగా వాక్యంలో అనుకున్నాం కదా, అహరోను సంతతికి సంబంధించిన ఆమె. అందుకే లూకా సువార్తలో అహరోను కుమార్తెలలో ఈమె ఒకటి అని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు ఎలీజబెత్ కూడా మరి యాజకుల యొక్క కుటుంబానికి చెందిన ఆమె కనుక ఈమె కూడా దైవభక్తి కలిగి ఉన్నది. ఒక ప్రక్క తన భర్త ప్రజల పక్షంగా విజ్ఞాపన ప్రార్థనలన్నీ కూడా దేవుని సముఖంలో తెలియజేస్తున్నారు. అలాగే తన భార్య అయిన ఎలిజబెత్ కూడా మరి ఆమె కూడా దైవ సన్నిధిలో ఉండి ప్రతి ప్రార్థనను కూడా దేవుని దగ్గర విజ్ఞాపన ప్రార్థన అన్ని అంశాల కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా కనపడుతుంది. పాత నిబంధన గ్రంథంలో ఒక యాజకునికి భార్య అవ్వాలంటే అంత తేలికైన విషయం కాదండి. యాజకునికి భార్య అవ్వాలంటే చాలా కష్టమైన పని. లేవియ కాండము 21వ అధ్యాయంలో మరి దేవుని చేత ప్రతిష్ఠించబడి అభిషేకించబడిన పరిశుద్ధమైన తైలము, అభిషేక తైలము ఆయన కిరీటం మీద ఉన్నది అని ఉన్నది. లేవియాకాండం 21వ అధ్యాయంలో ఇప్పుడు యాజకుడు చేసుకోవలసిన ఆమె ఎలాగుండాలి అనంటే పవిత్రమైన స్థితిలో ఉండాలి. అంత మాత్రమే కాదు, కన్యకను మాత్రమే పెండ్లి చేసుకోవాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది భ్రష్టురాల్ని పెళ్లి చేసుకోకూడదు, విధవరాల్ని పెళ్లి చేసుకోకూడదు, అపవిత్రమైన వారిని వివాహము చేసుకోకూడదు, జారత్వం కలిగిన స్త్రీని వివాహము చేసుకోకూడదు. అంత మాత్రమే కాదు, దేవునికి విరుద్ధమైన స్త్రీ సంతతి, దేవునికి విరుద్ధమైన సంతతి నుంచి వచ్చిన ఎవరిని కూడా వివాహము చేసుకోకూడదు. కానీ ఈ యొక్క ఎలిజబెత్ మరి గనురాలుగా ఎంచబడుతుంది, గుణవంతురాలుగా ఎంచబడుతుంది, జ్ఞానవంతురాలుగా ఎంచబడుతుంది, ధన్యురాలుగా ఎంచబడుతుంది. ఎందుకు మరి ఇంత చక్కని లక్షణాలు ఉండటం బట్టి జకరియా ఎలిజబెత్ను వివాహం చేసుకున్నట్లుగా కనపడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలిజబెత్తు మరి యాజకునికి భార్య ఒక ప్రక్క, అలాగే ప్రధాన యాజకుడైన అహరోను సంతతిలో నుంచి వచ్చింది. ఒక ప్రక్క యాజక ధర్మం చేస్తున్నారు, యాజకుని యొక్క లక్షణాలన్నీ కలిగి ఉన్నది. అంత మాత్రమే కాదు, ముందు నుంచే ప్రధాన యాజకుని యొక్క సంతతిలోంచి వచ్చింది కనుక యాజకుని ధర్మము ఎలాగ అనుసరించాలో ఇవన్నీ కూడా కలిగి ఉండటం బట్టి ఒక ప్రక్క తల్లిదండ్రుల దగ్గర యాజకుల స్థితిలో పెరిగింది. వివాహం అయిన తర్వాత కూడా మరి యాజక ధర్మాన్ని అనుసరిస్తున్న తన భర్తని ప్రకారం నడుస్తుంది. అందుకే బైబిల్ గ్రంథము దైవభక్తి కలిగిన స్త్రీగా కనపడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, జకరియా యొక్క వృత్తిని జ్ఞాపకం చేసుకుంటే జకరియా యొక్క వంశ ధర్మ ప్రకారము ఈయన పరిశుద్ధ స్థలములో వెలుపల ప్రజలు ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధ స్థలములో ధూపం వేసే పని ఎవరిదంటే అబియా తరగతికి చెందిన జకరియా యొక్క పని. అబియా తరగతికి చెందిన వాళ్ళు అంటే ఈ ధూపం వేసే పని అని చెప్పుకోవచ్చు. పరిశుద్ధ స్థలములో ఈయన నిత్యము కూడా యాచనలు చేసేవాడు. ఎవరి పక్షంగా అంటే యాజకుడు అంటే ప్రజల పక్షంగా ఉండి ప్రజల యొక్క ప్రతి విజ్ఞాపన ప్రార్థనని దేవునికి తీసుకువెళ్ళి చెప్పడం, దేవుని సముఖంలోకి తీసుకువెళ్ళి వారి ప్రతి ప్రార్థన విన్నపాలు అంశాలన్నీ కూడా ఈ యాజక ధర్మ ప్రకారం ఆయన అనుసరిస్తూ ఉండేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తన భర్త గనక యాజకుడు కనుక దేవాలయంలో ప్రజల పక్షంగా ఉండి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు యాజకుడైన జకరియా.
అంతమాత్రమే కాదు ఎలీజబెత్ ఏంటంటే ఆమె కూడా యాజకుని యొక్క భార్య కనుక ఆమె చేసే పని ఏంటంటే తన భర్త దేవాలయంలో ప్రార్థన చేస్తుంటే ఈమె చేసే ప్రార్థన ఎక్కడంటే అనునిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది ఎలాంటి ప్రార్థన అంటే తన కొరకు కాదు కానీ ముందుగా మనం చెప్పుకున్నాం విజ్ఞాపన ప్రార్థన అనేది చేస్తుంది లూకాసు వార్త మొదటి అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి వీరు ఎలాగున్నారంటే నీతిమంతులుగా కనపడుతున్నారు ఒకరోజు దైవశల్లయ్య గారు నీతిమంతులు అంటే ఎవరు అంటే ఎవరు మనస్సాక్షి అయితే వారి మీద నేరారోపణ చేయదో వారు నీతిమంతులు అని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా ఇప్పుడు వీరిని వాక్యం ఏమని సంబోధిస్తుందంటే న్యాయ విధుల ప్రకారం వీరు నడుస్తున్నారంట సకల మర్యాదల ప్రకారం వీరు నడుస్తున్నారంట దేవుని దృష్టిలో వీరు ఎలాగున్నారంటే నీతిమంతులుగా ఎక్కడున్నారమ్మా లోకము దగ్గర నీతిమంతులుగా లేరు వీళ్ళు లేకపోతే బంధువుల దగ్గర నీతిమంతులు కాదు కానీ ప్రభు దగ్గర నీతిమంతులుగా ఉండటం బట్టి వారు ఎటువంటి నిరపరాధులుగా కనపడటం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా బైబిల్ గ్రంథము నిరపరాధులు అంటే ఏమని అర్థం సంబోధిస్తుందంటే దేవుని మాటకు విధేయత కలిగి ఉండాలి దేవుని ఆజ్ఞల ప్రకారము వాక్యము ప్రకారము జీవించటయే నిరపరాధులుగా కనపడుతుంది ఎలీజబెత్ తన భర్తకు తగినట్లుగా నడుస్తుంది ఎలీజబెత్ యాజక ధర్మాన్ని గౌరవిస్తూ నడుస్తుంది ఎలీజబెత్ తన భర్త ఏది చెప్తే ఆ మాటని ఎక్కడ అడ్డు చెప్పకుండా తన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటుంది అంతమాత్రమే కాదు ప్రజల కొరకు ఈమె ఏమి చేస్తుందంటే నిరంతరము విజ్ఞాపన నిరంతరము రహస్యమైన ప్రార్థన చేస్తున్నట్లుగా కనపడుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా బైబిల్ మిషన్లో ఉన్న మనము నిరంతరము మన యొక్క అభివృద్ధిని కొరకు మన మిషన్ కొరకు భవిష్యత్తు తరముల కొరకు మనం కూడా ఎలాగుండాలంటే విజ్ఞాపన ప్రార్థన కావాలి అందుకని రహస్యమందున్న తండ్రిని ప్రార్థన ఆలకించువాడే మరియు ఒక దినాన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంది ప్రార్థన చేయగానే ఎక్కడున్నది అంటే రహస్యమందున్న తండ్రి చూస్తున్నారు వెంటనే ఆమె ప్రార్థనకు ప్రతిఫలంగా గాబ్రియేలు దూత దిగి వచ్చింది ఇదిగో నీవు సర్వోన్నతుడై దేవుని కుమారుడు అవుతాడు ఎందుకంటే పుట్టబోవు శిశువు ఎవరంటే సర్వోన్నతుడు నీ మీదకి పరిశుద్ధాత్మ కమ్ముకుంటుంది అంటే ఎక్కడ తెలిసింది ఇవ్వకంటే ఎక్కడో కూర్చుంటే తెలియలేదు ఎక్కడున్నది మరియా అంటే రహస్యమందున్న దేవుని దగ్గర ఉండుటను బట్టి దేవుడు కనపడుతున్నాడు దూతను పంపించారు వెంటనే అక్కడ మాట ఏమని ఉందంటే బైబిల్ గ్రంథంలో సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును అని ప్రియమైన దేవుని పిల్లలారా మన ప్రార్థనలో కూడా ఏముండాలంటే రహస్యమైన ప్రార్థన ఉండాలి మనయం చేసే ప్రార్థనలో కూడా విజ్ఞాపన ప్రార్థన ఉండాలి అయ్యగారు ప్రార్థన గురించి మాట్లాడుతూ అంత బాగానే చేస్తాం కానీ మన యొక్క గది తలుపులు వేసుకుంటాం కానీ మన యొక్క మది తలుపులు వేసుకోమంట ఎందుకంటే గది తలుపు వేసుకుంటాం కానీ మన మది తలుపు అంటే మనస్సు అనే తలుపు వేసుకున్నప్పుడు రహస్య ప్రార్థన అనేది వస్తుందండి ఎప్పుడైతే రహస్య ప్రార్థన నువ్వు చేస్తావో అనేక యాచనలు అనేక అంశాలు అనేక విజ్ఞాపన ప్రార్థనలు అనేవి మనకు జ్ఞాపకం వస్తుంది రెండవదిగా చూస్తే నిందించిన వారి కొరకు ప్రార్థించిన వేరవనితగా కనపడుతుంది ఇందాక వాక్యంలో చెప్పుకున్నాం మనం వారి యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తే జకరియా యొక్క జీవితము కానీ ఎలిజబెత్ యొక్క జీవితం కానీ చూస్తే వారు వృద్ధులుగా కనపడుతున్నారు వారి యాజక ధర్మము చేస్తున్నప్పటికీ కూడా వారికి బిడ్డలు లేరు వీరు బయటకు వెళ్ళిన ప్రతిసారి కూడా లోకము ఇతరులు సమాజము ఏమంటుందంటే వీరు గొడ్రాలు వీరి జీవితంలో వీరికి పిల్లలు లేరు అని సమాజం చేత నిందించబడుతున్నప్పటికీ కూడా సాధారణంగా చిన్న నిందొస్తే అవమానంతో ఏంటంటే కృంగిపోతారు కానీ ఏమి యొక్క ధైర్యం ఏంటో తెలుసా నాకు ఎవ్వరున్నా లేకపోయినా నా ప్రభు ఉన్నారు నా ప్రభు నాకు వాగ్దానం చేశారు ఆయన ఖచ్చితంగా నాకు నెరవేరుస్తారు అని విశ్వసించిన వీర విఖ్యాత వనిత ఎవరు అంటే ఎలిజబెత్గా కనపడుతుంది సమాజం వారు నిందించినప్పటికీ కూడా వారి కొరకు ప్రార్థన చేస్తుంది ఎవరి కొరకమ్మా సమాజం వారు నిందిస్తున్నారు అనేక మాటలు వీరికి బిడ్డలు లేరు గొడ్రాలు వీరు అని అన్నప్పుడు కూడా ఎవరి కొరకు ప్రార్థన చేస్తుందంటే నిందించిన వారి కొరకు ప్రార్థన చేస్తుంది గొప్ప వనితగా కనపడుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా చదవబడిన వాక్యము లూకాసు వార్త మొదటి అధ్యాయంలోనే వీరు 6వ వచనం ప్రకారము దేవుని విషయంలో ఎక్కడనూ వీరు పొరపాటు చేయలేదంట ఎవరి విషయంలో అమ్మా
దేవుని విషయములో వీరు ఎక్కడను వారు పరపాటు చేయలేదని వ్రాయబడి ఉంది. ఎలిజబెత్ యొక్క విశ్వాసం ఎలాగొచ్చిందంటే ఆమె ప్రార్థనలో పితరులైన వారి యొక్క ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటుంది. పితరులు చేసే దేవుడు పితరులకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. కనుక ఆమె ప్రార్థనలో ఆమెకు వచ్చిన జ్ఞాపకం వచ్చిన మాట ఏంటంటే దేవునికి ఏది కూడా అసాధ్యమైనది ఏది కూడా లేదు. మన ప్రభువుకి సమస్తము ఆయన చేయగలడు. దైవజనులు అయ్యగారు నేర్పించారు, జయము రాకపూర్వమే జయమను చెప్పు జనులకు, జయము స్తుతించేవారికి, స్మరించేవారికి, వేడుకున్న వారికి, కోరుకున్న వారికి అని ఈ పితరుల యొక్క వాగ్దానమును, దేవుడు చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుంటుంది. ఈమె అలాగ నిరీక్షణ కలిగి నివసిస్తుంది. ఆ కాలంలో అయ్యగారు ఒక మాట తెలియచేశారు, నిరీక్షణ కలిగి ఉండుట సులువే కానీ విశ్వాసం కలిగి ఉండుట అంత సులువైనది కాదు. కానీ ఈమె ప్రతిరోజు ఎవరితో చనువు కలిగి ఉన్నది, ప్రతిరోజు ఎవరి స్వరం వింటుంది, ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ తండ్రి సహవాసం కలిగి ఉన్నది కాబట్టి నిరీక్షణ కలిగి ఉన్నది, విశ్వాసము కలిగి ఉన్నది. అందుకనే విశ్వాస నిరీక్షణ కలిగిన స్త్రీ అని ఈ ఎలిజబెత్ను గురించి జ్ఞాపకం చేసుకోవచ్చు. తనను నిందించిన వారి కొరకు ప్రార్థన చేయడం ఎవరి యొక్క లక్షణం అంటే నీతిమంతుల యొక్క లక్షణము, నీతిమంతుల యొక్క సుగుణముగా కనపడుతుంది. అందుకే లూకాసు వార్త 1:6 ఎలిజబెత్ను గురించి ఈమె నీతిమంతురాలు అని బైబిల్ గ్రంథమే సెలవిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభు కూడా ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు, కానీ మన అతిక్రమములను బట్టి ఆయన ఏమయ్యాడంటే తనను తాను మరి మన కొరకు సిలువను భరించినట్లుగా కనపడుతుంది. మరి బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే ప్రభువును గురించి ఈయన నీతిమంతుడు అని సంబోధిస్తుంది. సిలువలో ప్రభు పలికిన మొదటి మాటను జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు, దైవజనులు అయ్యగారు అన్నారు. ఇది విజ్ఞాపన ప్రార్థన అన్నారు. ఈ విజ్ఞాపన ప్రార్థనలో మొదటిగా ప్రభు పలికినప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారు అనే మాట పలుకుతున్నప్పుడు ఇంకా తండ్రికి ప్రార్థన చేయకముందే శత్రువులైన వారిని, మనలను అందరినీ కూడా ప్రభు ఏం చేశారంటే క్షమించారు. ఇంత క్షమాగుణం ఉన్నది కనుకే బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే ఆయన నీతిమంతుడు అని. అలాగే బైబిల్లో లూకాసు వార్త 1:6 కూడా ఎలిజబెత్ను గురించి ఆమె నీతిమంతురాలు, ప్రభు యొక్క నీతిని ఆమె కలిగి ఉన్నది. అలాగే ఎలిజబెత్ రహస్యంగా ప్రార్థన చేస్తుంది. ఇన్ని మంచి లక్షణాలు ఎవరికున్నాయంటే ఎలిజబెత్కి ఆ కాలంలో ఉండుటను బట్టే ఈమె యాజకుడికి భార్య అయినట్లుగా కనపడుతుంది. అలాగే మూడవదిగా చూస్తే రక్షకుని మార్గమును సరళం చేయుటకై ప్రార్థించిన వీరవనిత. ఎవరి మార్గం అమ్మా? రక్షకుని యొక్క మార్గమును సరళం చేయుటకై వచ్చిన వీరవనితగా కనపడుతుంది. ఎలిజబెత్ తాను గర్భము ధరించినది మొదలుకొని ఆమె తనను తాను మరుగు చేసుకుంటూ యూదయ ప్రదేశములోని కొండసీమల్లోకి వెళ్ళి తన గృహములో రహస్యమైన ప్రార్థన, ఇంకా దగ్గరగా చెప్పాలంటే ఏకాంతమైన ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఈ ఏకాంతమైన ప్రార్థన, రహస్యమైన ప్రార్థన దేవునికి వినపడుతుంది. మీకు అర్థం కావడానికి చిన్న ఉదాహరణ, ప్రభు కూడా ఆ కాలంలో బాప్తీసమిచ్చి యోహాను యొక్క శిరస్సుని ఆ కాలంలో ఖండించారు. ఎప్పుడైతే ఆ వార్తను ప్రభు విన్నారో అరణ్యములోకి ఏకాంతంగా వెళ్ళి సిలువకు తను తాను సిద్ధపరచుకున్నట్లుగా కనపడుతుంది. అంటే ఏకాంతమైన ప్రార్థన మనకు అవసరం. దైవజనులయ్య గారు కూడా ఏకాంత ప్రార్థన చేయటం వల్ల లోకంలో ఉన్న ఆశలన్నీ కూడా మనకి లోకాశలను మతికి రాకుండా చేసేది ఏంటంటే ఏకాంతమైన ప్రార్థన. ఈ ఎలిజబెత్ కూడా ఏకాంత ప్రార్థన చేస్తుంది, తనను తాను సిద్ధపరచుకుంది. లోకరక్షకుడైన యేసు ప్రభు యొక్క మార్గమును సరళం చేయటానికి తన గర్భంలో ఉన్న తన శిశువుని తను తాను సిద్ధపరచుకున్నట్లుగా ఏకాంత సన్నిధిలోకి వెళ్ళింది. ప్రియమైన దేవుని పిల్లలారా, దైవ వాగ్దానమును అలాగే వాగ్దానము యొక్క నెరవేర్పునకు సమీపించిన సమయము దగ్గరకు వచ్చిందని ఈమె ప్రార్థనలో సంతోషించడం బట్టి యూదయ దేశంలోకి వెళ్ళి కొండసీమల్లోకి ఎందుకు వెళ్ళిందంటే లోకము నుండి వేరైపోయింది. అక్కడ మనుషుల మధ్యన ఆమె ఉండకుండా లోకము నుంచి ఆమె వేరయ్యింది. రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉండదు, లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమైన మార్గమును
అనుకూలమైన మార్గమును సంపూర్ణమైన స్థితిని కలిగి దేవుని చిత్తమేదో పరీక్షించి నిన్ను నీవే నూతనమైన రూపాంతరము పొందమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇప్పుడు ఈమె ఎక్కడికి వెళ్ళిందంటే లోక మర్యాదలన్నింటినీ లోక అన్నింటినీ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిందంటే ఈమె కొండసీమలో దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయింది. తన గృహంలో ఉండి ఏకాంత సన్నిధి చేస్తుంది. ఈరోజు వాక్యం వినే మనము కూడా వాక్యం వింటున్నామంటే కాదు, కానీ మనము మన బిడ్డల విషయంలోనూ మన సంఘ విషయంలోనూ అలాగే నీవున్న స్థలంలోనూ ప్రతి దినము ఏమవ్వాలంటే ప్రత్యేకపరచుకోవాలి. ఈ ప్రత్యేకత ఎప్పుడు వస్తుందంటే ఏకాంత సన్నిధిలో ఉండాలి. సన్నిధిలో ఉండము కాదు, కానీ రహస్యమైన ప్రార్థన చూస్తుంది. చాలామంది మేము సన్నిధి చేస్తామంటాం, కానీ మన భాష మారదండి. నేను సన్నిధి చేస్తున్నానంటే మన యొక్క వ్యక్తిత్వము మారదు. కానీ ఎలిజబెత్ యొక్క ప్రార్థన ఎలాగున్నదంటే తీవ్రత. ప్రతి దినము నిన్నటి వలె మన ప్రార్థన ఉండకూడదు, కానీ ప్రతి దినము మన ప్రార్థన యొక్క తీవ్రత పెరగాలి. కనుక ఈమె ఎలాంటి ప్రార్థన చేసిందంటే విజ్ఞాపన ప్రార్థన చేసినట్లుగా కనపడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, భూలోకంలోనే ఉంటూ నూతన యెరూషలేమును నింపాలి బాధ్యత ఎవరికి ఉన్నదంటే ఈరోజు విజ్ఞాపన కర్తలైన మనకే ఉన్నది. విజ్ఞాపన కర్తలైన ప్రతి స్త్రీకి కూడా ఉన్నది. కనుక భూలోకంలో ఉన్నప్పుడే నూతన యెరూషలేములో ఆత్మీయ సహవాసంలో ఉన్న మన బిడ్డలందరినీ కూడా ఆత్మీయ సహవాసంలో నడిపించి నూతన యెరూషలేమును నింపాలి. అలాగే నాలుగవది చూస్తే ఆత్మ పరిపూర్ణతో ప్రార్థించిన వీరవనితగా కనపడుతుంది. ఈ ఎలిజబెత్ మరియను దర్శించినప్పుడు వారికి జరిగిన సంభాషణ ఏంటంటే మరియ పలికిన వందన వచనం వినకానే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశారంట. మరియ వెళ్ళింది ఎలిజబెత్ ఇంటికి. ఎప్పుడైతే మరియ వందన వచనం పలికిందో ఇప్పుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశారు. అది గుర్తించిన ఎలిజబెత్ ఏమనుకుంటుందంటే తనను తాను చేయుచున్న విజ్ఞాపన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటుంది. తను ఎదురు చూస్తున్న సమయము శుభ సమయము ఆసన్నమైనదని ఆమె నిరీక్షణ కలిగినట్లుగా ఉన్నది. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే మరియ వచ్చి పలకరించిందో ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదట్లుగా కనపడుతుంది. మరియ దర్శించడానికి కారణమేంటో తెలుపుక ముందే ఎలిజబెత్ సంతోషించి ఆమె కన్యక అని పిలవట్లామని, మరియా అని పిలవక నా స్త్రీలలో నీవు ఆశీర్వదించబడినదవనువు, నీ గర్భఫలము ఆశీర్వదించబడింది, అలాగే నా ప్రభు యొక్క తల్లి నా యొద్దకు వచ్చేటప్పుడు నాకు ఎలాగూ ప్రాప్తించింది. అంటే ఈ మాట పలిగేటప్పుడు ఎలిజబెత్ యొక్క మనస్సు ఎలిజబెత్ యొక్క శరీరం ఏమైందంటే పరిశుద్ధాత్మతో నింపబడింది. అంత మాత్రమే కాదు, తన గృహమంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడింది. గృహము ఎలిజబెతే కాదు, మరియ కూడా పరిశుద్ధాత్మతో నింపబడింది. ఇప్పుడు గర్భంలో ఉన్న ఇరువురు శిశువులు, మరియ గర్భంలో ఉన్న శిశువు ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు ఇద్దరు కూడా ఆనందంతో గంతులు వేసినట్లుగా కనపడుతుంది. ఇలాంటి ప్రార్థన చేస్తే మన గృహాల్లో కూడా ఎలాగుంటుందంటే పరిశుద్ధాత్మని సంపాదించుకున్నట్లుగా కనబడుతుంది. అలాగే ఐదవదిగా ఏంటంటే దైవ ప్రమాణము నెరవేర్పు కొరకు ప్రార్థించిన వీరవనిత. దైవ ప్రమాణం అంటే మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆది కాండము 3:15 నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలిగే అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదువు. ఈ యొక్క వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థన చేస్తుంది. యాజకుడు కదా జకరియా. అసలు జకరియా అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు నన్ను జ్ఞాపకము చేసుకొనును. ఎలిజబెత్ అనే మాటకు అర్థము చెప్పే ముందుగానే దేవుని ప్రమాణము అని. ఇప్పుడు దేవుడు నిత్యము మనలను జ్ఞాపకం చేసుకుంటారు. కనుక ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుట కొరకు తన కృపని మనకు ఎలా ఇచ్చారంటే విస్తారంగా ప్రభు ఇచ్చారు. తన కృపని మనం అందుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే సన్నిధి గదిలోకి వెళ్ళాలి, ఆ ప్రమాణాలని నెరవేర్చుకోవాలి. దేవుని వాగ్దానాన్ని సంపాదించుకోవాలంటే ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి. జకరియా చేసిన ప్రార్థన, ఎలిజబెత్ చేసిన ప్రార్థన బట్టే ఘనుడైన గొప్పవాడైన యోహాన్ని వారు సంపాదించుకున్నట్లుగా కనపడుతుంది. యోహాను అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని యొక్క కృపగా కనపడుతుంది. ఎలిజబెత్ తల్లిదండ్రులు అలాగే ఎలిజబెత్ యొక్క బంధువులు ఇద్దరు కూడా ఆమె పేరు పెట్టడకు కారణం ఏంటంటే అహరోను కాలంలో పితరుల యొక్క వాగ్దాన ప్రకారము ప్రభు ఈ ఆది కాండం 3:15 మరి ఒక మాట తెలియచేశారు. ఇప్పుడు మనం చదివిన మాట అహరోను యొక్క ప్రధాన యాజకుడైన అహరోను కాలంలో ఈ యొక్క మాట నెరవేర్ల
ఆ సంతతి నుంచి వచ్చిన ఎలిజబెత్ యొక్క సంతతిని జాగృతగా పరిశీలన చేసి మరి అహరోను యొక్క భార్య యొక్క పేరునే మరి ఎలిజబెత్కు పెట్టారు. ఆ కాలములోనైనా దేవుని యొక్క ప్రమాణము నెరవేరుతుందని ఎదురు చూశారు, కానీ ఆ కాలములో కూడా నెరవేరలే. ఇప్పుడు ఆదికాండము 3:15 లో ప్రభు చేసిన మొదటి రక్షణ వాగ్దానం ఏంటి అంటే, మనం చదువుకున్నది అయ్యగారు అన్నారు దీనిని చిన్న బైబుల్ అని అన్నారు. దయచేసి అయ్యగారు రక్షణ మహాసంకల్పం గురించి బోధిస్తూ ఈ మాటలన్నీ కూడా ఈ రక్షణ మహాసంకల్పం గురించి చెప్పిన ప్రతి బోధ కూడా ఈ 3:15 దాచబడి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఈ పితామహుల కాలములో అలాగే ప్రవక్తల కాలములో ఇస్రాయేలీయుల యొక్క కాలములో ఎదురు చూశారు ఈ ప్రమాణము నెరవేరుతుందేమోనని. కానీ ఆ ప్రమాణము నెరవేరల. ప్రస్తుతము ఎలిజబెత్ జీవిస్తున్న కాలము నిశ్శబ్ద కాలము, గడ్డు కాలము. ఆ కాలములో దేవుడు కనపడని కాలము, ప్రవక్త లేని కాలము, ఏ గ్రంథము కూడా వ్రాయబడని కాలము, దేవుడు కనపడి మాట్లాడని కాలము, నిరీక్షణ లేని కాలము. చాలా గడ్డు కాలంలో ఉన్నది ఎలిజబెత్. అయినను దేవునితో మాట్లాడుతుంది, దేవుని యొక్క స్వరమును వినపడుతుంది. అయ్యగారు ఒక మాట తెలియచేశారు, విశ్వాసుల యొక్క విశ్వాసము అరిగిపోయిన కాలము అంట. ఏ కాలం అండి? విశ్వాసుల యొక్క విశ్వాసము అరిగిపోయిన కాలము. అందుకే ఈ కాలం ఏమన్నారంటే నిశ్శబ్ద కాలము అని పేరు పెట్టారు. ఈ నిశ్శబ్ద కాలము యొక్క వ్యవధి ఎంతంటే 400 సంవత్సరాలుగా కనపడుతుంది. అయినను ఈ కాలంలో నెరవేర్పు కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇస్రాయేలీలకు యూదులకు నిరీక్షణ లేని కాలముగా కనపడుతుంది. అయినను దేవుని యొక్క ప్రమాణమును గురించి వారి తల్లిదండ్రులు మరి ఎదురు చూస్తున్నట్లుగా కనపడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుడు వాగ్దానం చేసిన సమయము, ఎలిజబెత్ ఉన్న సమయము పాత నిబంధన గ్రంథంలో ఆదికాండము 3:15 దేవుడిచ్చిన వాగ్దానము, అలాగే అహరోను కుమార్తెలలో ఈమె ఒకతి అని వ్రాయబడినప్పుడు వీరిద్దరి యొక్క కాలమును పరీక్షిస్తే దేవుని యొక్క ప్రమాణము చేసి 4000 సంవత్సరాలు. ఎంతకాలం అమ్మా? 4000 సంవత్సరములు. అయినను వీరు ఓపికతో ఏం చేస్తున్నారంటే ప్రభు యొక్క వాగ్దానము ఈ కాలంలో నెరవేరుతుంది అని వారు నమ్మి ఎదురు చూస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలిజబెత్ కూడా తన యొక్క జీవితములో వృద్ధాప్యము కలిగిన, ఎలిజబెత్ తన యొక్క జీవితంలో స్త్రీధర్మము ఆగిపోయిన, ఎలిజబెత్ తన యొక్క స్థితిని మృతతుల్యంగా కనపడుతున్న దేవునికి ఇది ఆటంకం కాదు. ఎవరికి ఆటంకం కాదమ్మా? ఇది దేవునికి ఆటంకం కాదు. అయ్యగారు వాగ్దానాలు చూడండి, దయచేసి అయ్యగారు అన్నారు వాగ్దానాలలోనే ఏమి దాచబడి ఉందంటే నెరవేర్పు దాచబడి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలాసార్లు ప్రార్థన చేస్తాము, వాగ్దానం తట్టు చూస్తాం, కానీ మనలో ఏముంటుందంటే సందేహం అనేది ఉంటుంది. ఇది అయ్యగారు అన్నారు పాపము కంటే సందేహము చాలా భయంకరమైనదంట. పాపమన్న క్షమించబడుతుంది, కానీ ఒకవేళ సందేహం అనేది మనలోకి వస్తే దేవుడిచ్చిన కృపని, దేవుడిచ్చిన క్షమాపణి మనమే పోగొట్టుకుంటాం. అందుకనే సందేహింపరాదు మనము. సందేహం అనేది మన మనస్సులో ఉండకూడదు. మనిషి దేవుని శక్తి మీద ఆనుకుంటే ఎప్పుడైతే సన్నిధిలో ఉంటామో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, ఎప్పుడైతే రహస్య ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే విజ్ఞాపన ప్రార్థన మనం చేస్తామో, మనలో ఉన్న శక్తిహీనత పోతుంది. ఏం పోద్దమ్మా? మనలో ఉన్న శక్తిహీనత అంటే సందేహము కావచ్చు, లోక తలంపులు కావచ్చు, శరీరేచ్ఛలు కావచ్చు, మనలో వ్యసనములు కావచ్చు, అనేక ఇబ్బందులు, ఇవన్నీ కూడా దేని ద్వారా పోతాయంటే నీవు రహస్యమందున్న తండ్రిని చూచినప్పుడు నీలో ఉన్న ప్రతి ఒక్క అవసరం లేని ఇవన్నీ కూడా మనలో నుంచి అంతరించిపోతాయి. మన తట్టు మనం చూసుకుంటే అయ్యగారు అన్నారు ఈ మాట, ఆసక్తి గలవారం అవుతామంట. ఏంటమ్మా? మన తట్టు మనం చూసుకుంటే ఆసక్తి గలవారం అవుతాం, కానీ దేవుని తట్టు మనం చూస్తే బలవంతులుగా మారిపోతాం. ఎలిజబెత్ యొక్క ప్రమాణమును మరి జ్ఞాపకం చేసుకున్నాం. ఎలిజబెత్ ఆ కాలంలో వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థన చేసి